Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీ ప్రభుత్వంపై ఆర్ఆర్ఆర్ టీం కోర్టుకు వెళ్లనుందా? నిర్మాత దానయ్య క్లారిటీ ఇదే. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ సినిమా జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 450 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాకు టికెట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇబ్బందులు తప్పేలా లేవు. దీంతో టికెట్ల రేట్ల పెంపు కోసం ప్రభుత్వంపై ఆర్ఆర్ఆర్ నిర్మాతలు కోర్టుకు వెళ్లబోతున్నారని కొద్దికాలంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై సినిమా నిర్మాత డీబీబీ దానయ్య క్లారిటీ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయం తన సినిమాకు ఇబ్బందిగా ఉన్నప్పటికీ కోర్టుకు వెళ్లే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంపై త్వరలోనే ఏపీ సీఎం వైఎస్ జగన్ను కలిసి పరిస్థితిని వివరిస్తామని ట్వీట్ చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు సీఎం నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకుంటారా లేక ఎలాంటి విషయాలు సీఎం దృష్టికి తీసుకెళ్తారన్నది ఆసక్తికరంగా మారింది. టికెట్ల రేట్లు తగ్గితే సినిమాకు కలెక్షన్లు తగ్గే అవకాశం ఉండడంతో నష్టాలు వస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొన్ని నెలలుగా ఏపీ ప్రభుత్వానికి టాలీవుడ్కు మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. టికెట్లను రాష్ట్ర ప్రభుత్వమే ఆన్లైన్లో విక్రయిస్తుందని ప్రకటించిన తరువాత భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం దీనిపై నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ప్రభుత్వానికి మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్స్, మంత్రి పేర్ని నానిని కలిసి వారి సమస్యలను వివరించారు. థియేటర్స్ని పూర్తిగా ఓపెన్ చేసినప్పటికీ టికెట్ ధరలపై ఇంకా చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఇటీవలే థియేటర్ల యజమానులు ప్రభుత్వంతో భేటీ అయి ఆన్లైన్ టికెట్లపై సంసిద్ధత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే పెద్ద సినిమాల విషయంలో మాత్రం కాస్త ఆలోచించాలన్న అభిప్రాయం వ్యక్తమైంది.